హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అండ్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. శశిధర్ C8Y. సార్, నేను ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను 4 ఇయర్స్ బ్యాక్, కానీ నా నెగ్లిజెన్స్ వల్ల కొన్ని హెయిర్ ఫాల్ అయిపోయాయి. మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చా? ప్లీజ్ రిప్లై మీ. ఇటువంటి క్వశ్చన్స్ కామన్గా అడుగుతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎన్నో సంవత్సరాల ముందు చేయించుకుంటారు, మళ్ళీ నేను సరిగ్గా టేక్ కేర్ తీసుకోలేదు, ప్రాపర్గా కుదరలేదు, మెడికేషన్ వాడలేకపోయాను, ఆర్ లైఫ్ స్టైల్ మార్చుకోలేకపోయాను, స్మోకింగ్ అలాగే చేశాను, అందువల్ల మళ్ళీ జుట్టు రాలిపోయిందని. సి, మనము గనక జాగ్రత్త పడకపోతే ఇటువంటి ప్రాబ్లమ్సే జరుగుతాయి. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తున్నామో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే ఆల్రెడీ ఏదైతే లాస్ అయిపోయిందో ఆ లాస్ అయిపోయిన ఏరియాలో మీకు మిగిలిన డోనర్ ఏరియాలోంచి కొంచెం హెయిర్ తీసుకొని మీకు మళ్ళీ ఫ్రంట్ ఏరియాలో ఏదైతే హెయిర్ ఇంప్లాంట్ చేస్తామో ఇది ఒక ఫ్రెష్ ఆపర్చునిటీ మళ్ళీ హెయిర్ని ఎంజాయ్ చేయడానికి. ఈ హెయిర్ని కానీ మళ్ళీ మీకున్న ఎగ్జిస్టింగ్ హెయిర్ని కానీ ప్రాపర్గా కాపాడుకోలేదంటే మళ్ళీ తీయడానికి స్కాల్ప్ వెనకాల భాగంలో డోనర్ ఏరియా తక్కువగా మిగిలి ఉంటుంది. మళ్ళీ అప్పుడు హెయిర్ తీసుకోవాలి అంటే బియర్డ్, చెస్ట్, అదర్ ఏరియాస్ నుంచి మనం వెతుకుతూ ఉండాల్సి రావచ్చు. అందుకనే ఇంప్లాంట్ చేసిన హెయిర్ని కాపాడుకోవాలి, వీటికంటే ఎక్కువగా మీకున్న సొంత హెయిర్ని కాపాడుకోవాలి. సొంత హెయిర్ని కాపాడుకోవాలంటే బాల్నెస్కి ఏవైతే గురయ్యే ఛాన్సెస్ ఉన్న హెయిర్ ఉంటాయో వాటికి ప్రాపర్గా మెడికేషన్ వాడాలి. మీ ఇంప్లాంటెడ్ హెయిర్ని కాపాడుకోవడానికి మీ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోవాలి, టైంకి నిద్ర పోండి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని కంప్లీట్గా దూరం చేయండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇవి కనుక ప్రాపర్గా ఫాలో అయితే డెఫినెట్గా మీరు జుట్టుని కాపాడుకునే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను కూడా సర్జరీ చేసిన తర్వాత అదే పనిగా నా క్లయింట్స్కి ఈ పాయింట్స్ క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ దీంట్లో ఏంటి అంటే మీ ఎగ్జిస్టింగ్ హెయిర్. ఇప్పుడు ఇంప్లాంటెడ్ హెయిర్ నేను ఇంప్లాంట్ చేసేస్తాను, బట్ ఎగ్జిస్టింగ్ హెయిర్ కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, అది మీ చేతిలోనే ఉంది. మీరే కనుక కొంచెం జాగ్రత్త వహించినట్లయితే అవి ఈజీగా కాపాడుకోవచ్చు. చాలామంది ఈ పాయింట్ ప్రాపర్గా అర్థం చేసుకోరు. నేను అందుకనే 1-2 సార్లు వాళ్ళతో చెప్పడమే కాకుండా వాళ్ళతో వీడియో కూడా తీపిస్తాను, ఇలా చేస్తాను అని ప్రామిస్ చేపించుకొని మరీ పంపిస్తుంటాను. ఇంత మాత్రమే కాకుండా నేను అదే పనిగా నా క్లయింట్స్ని 1 ఇయర్ వరకు ఫాలోఅప్లో ఉంచుతాను. ప్రధాన ఉద్దేశం ఏంది అంటే వాళ్ళు ప్రాపర్గా మెడికేషన్ వాడుతున్నారా లేదా అని మాటి మాటికి వాళ్ళకు గుర్తు చేయించడానికి.